హలో ఫ్రెండ్స్, రాబర్ కౌశిక్ మీ చేస్తున్నారు కౌశిక్ ఎడ్యుకేషన్ హబ్. సో ఫ్రెండ్స్, మనం ఏంటంటే ఏపీలో స్కూల్స్ అనేది కాకుండా కాలేజెస్ వాళ్ళకి ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. ఆ అప్డేట్ ఏంటి అండ్ అంతేకాకుండా ఇప్పుడు మార్క్స్ అనేవి అయితే అంటే ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు కదా, సో ఆ మార్క్స్ అనేవి అయితే కన్సిడర్ చేస్తారా లేదా, సో మొత్తం డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. వీడియోని ఖచ్చితంగా చివరి వరకు చూడండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద టట్టాల్లో ఉంటుంది. ఖచ్చితంగా లైక్ అయితే చేయండి, ఒక 50 లక్ తయారు ఇస్తున్నా. ఇంక లేట్ చేయడం టాపిక్ వెళ్ళిపోయినట్టయితే, సో ఏపీలో సో స్కూల్స్ అండ్ అదేకుండా కాలేజెస్ సంబంధించి మనకి ఇప్పుడు ఎగ్జామ్స్ అనేవి అయితే కండక్ట్ చేస్తున్నారు కదా, అంటే ఎస్ సమ్మిట్ ఎగ్జామ్స్ టైపు మనకి ఈ మంత్ అంటే లాస్ట్ మంత్ 28 నుంచి అయితే స్టార్ట్ చేశారు కదా. సో అయితే ఆ ఎగ్జామ్స్ సంబంధించి మనకి మార్క్స్ ఏవైతే ఉన్నాయో సో వచ్చేసి కన్సిడర్ అయితే చేస్తారనమాట. అంటే ఒకవేళ మేబీ అంటే ఫ్యూచర్లో ఎగ్జామ్స్ పెట్టే టైంలో మనకి కోవిడ్ కానీ ఏవైనా వచ్చి ఇంకా ఎక్కువ కేసెస్ అనేవి పెరిగాయనుకోండి, సో అప్పుడు ఈ మార్క్స్ ఏవైతే ఉన్నాయో మార్క్స్ బట్టే మీకు ఏంటంటే నెక్స్ట్ క్లాస్కి ప్రమోషన్ అనేది అయితే ఉంటుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు 8th క్లాస్ చదువుతున్నారు, సో ఎగ్జామ్స్ అనేవి అయితే అన్నీ బాగా రాశారనమాట, సో మార్క్స్ బట్టి నెక్స్ట్ క్లాస్కి అయితే ప్రమోట్ చేస్తారనమాట. అండ్ ఇంకా 10th క్లాస్ వాళ్ళకి వచ్చేసి సో ఒకవేళ కోవిడ్ ఇంక్రీజ్ అయితే సో అప్పుడు ఈ మార్క్స్ అనేవి అయితే సో సర్టిఫికెట్లు అయితే వేసే అవకాశం అయితే ఉంది. మ్యాక్సిమం ఏంటంటే గవర్నమెంట్ అయితే సో 90% వరకు సో ఎగ్జామ్స్ అనేవి అయితే ఖచ్చితంగా కండక్ట్ చేయాలని చెప్పేసి అయితే చూస్తున్నారు. సో ప్రస్తుతం ఇప్పుడు కోవిడ్ కూడా నార్మల్గానే అయితే ఉంది. మేబీ అంటే ఎగ్జామ్స్ పెట్టేటప్పుడు అంటే లైక్ మార్చ్ ఏప్రిల్లో సో ఎప్పటికప్పుడు చెప్తారు కదా, సో ఆ టైంలో ఇంక్రీజ్ అయితే సో వాళ్ళు చేసేది అయితే ఇదే అనమాట. ఈసారి అయితే ఫ్రీగా పాస్ చేయడం లేదా అయితే చేయరనమాట, గవర్నమెంట్ అయితే 100% అయితే చేయదు. ఎందుకంటే లాస్ట్ 2 ఇయర్స్ చూసుకుంటే అయితే సో సేమ్ ఇలాగే పాస్ చేసుకుంటూ వచ్చారు, సో దానివల్ల స్టూడెంట్స్ అయితే ఇబ్బంది పడ్డారని చెప్పేసి ఈ సంవత్సరం అయితే అలాగైతే చేయరు. అండ్ ఇంటర్ వాళ్ళకు కూడా సేమ్ అలాగనే, వాళ్ళకి ఒకవేళ అప్పుడు కూడా మనకి కోవిడ్ కేసెస్ ఎక్కువైతే సో ఈ మార్క్స్ అనేవి అయితే వేస్తారు, అంటే ఆఫర్లీ మార్క్స్ ఏవైతే ఉన్నాయో సో అవైతే వేస్తారు. లేదు అంటే సో యాజ్ యూజువల్గా ఎగ్జామ్స్ అనేవి అయితే మనకి ఏప్రిల్ నుంచి అయితే కండక్ట్ చేస్తారనమాట. సో ప్రాక్టికల్స్ అనేవి అయితే మనకి మార్చిలో అయితే ఉండే అవకాశం ఉందని చెప్పేసి అయితే చెప్పారు. సో అండ్ ఏప్రిల్లో ఎగ్జామ్స్ అని చెప్పేసి అయితే చెప్పారు కదా, అయితే అది ఎప్పుడు ఉంటాయి ఏంటి అని చెప్పేసి చాలామంది అయితే అడుగుతున్నారు. సో మనకి మేబీ 1st వీక్ ఆర్ 2nd వీక్లో అయితే ఉండొచ్చు, సో లేదు అంటే మనకి 3rd వీక్ ఆర్ 4th వీక్లో అయితే ఉండొచ్చు. మ్యాక్సిమం ఏంటంటే సో ఏప్రిల్ మంత్లోనే ఎగ్జామ్స్ అయితే అవుతాయి. అండ్ నెక్స్ట్ ఏంటంటే 1st ఇయర్ బెటర్మెంట్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి మార్క్స్ కన్సిడర్ చేస్తారా చేయరని చెప్పేసి అయితే అడుగుతున్నారు. సో మనకి అప్పుడు చూసుకుంటే అయితే అంటే ఎగ్జామ్స్ అనేవి అయితే కండక్ట్ చేసేటప్పుడు సో కేసు అనేది అయితే హైకోర్టు దాకా వెళ్ళింది. సో అప్పుడు ఏంటంటే మేమైతే కన్సిడర్ చేయమని చెప్పారు, సో ఇది ఫర్దర్ స్టడీస్కి అయితే యూజ్ చేయమని చెప్పారు సర్టిఫికేట్స్లో కూడా. సో 10th 12th మార్క్స్ అయితే వేస్తామని చెప్పారు. సో మేబీ అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎటువంటి అప్డేట్ అయితే లేదు. సో మరి గవర్నమెంట్ ఏం చెప్తుంది ఏంటో సో చూడాలి. సో మరి అది నిజమా ఏంటనేది అయితే కొన్ని రోజులు వెయిట్ చేస్తానే కానీ తెలియదు అనమాట. సో కాబట్టి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో, సో నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. సో దిస్ ఈస్ కౌశిక్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ కౌశిక్ ఎడ్యుకేషన్ హబ్. జైన్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ నెక్స్ట్ వీడియో.